దయ్యం పుట్టుక అన్న పాఠంలోనికి మనం ప్రవేశించక ముందు దీనికి చాలా పేర్లు ఉన్నావన్నది కూడా ముందు గుర్తించాలి. దయ్యం, సాతాను, అపవాది, బయల్జేబులు, యుగ సంబంధమైన దేవత, ఘట సర్పము, ఇలాంటి అనేక పేర్లు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే బైబుల్లో. ఈ పేర్లన్నీ దయ్యానికే ఉన్నాయి. ఈ దయ్యమును గురించి సవివరంగా చెప్పిన గ్రంథాలు ప్రపంచంలో లేవండి. ఈ దయ్యమును గురించి సవివరంగా చెప్పిన గ్రంథాలు ప్రపంచంలో లేవు. ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు, కానీ దయ్యమును గురించి మాత్రం సరిగ్గా రాయలేకపోయారు. దయ్యమును గురించిన రహస్యాలు ప్రపంచానికి మరుగుగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది దీని గురించి సినిమాలు తీశారు. సినిమాలు తీసిన వాళ్ళు ఒక రూపం ఇచ్చి ఒక వికృతమైన రూపముతో ప్రపంచాన్ని భయపెట్టారే, కానీ అసలు దయ్యం యొక్క రూపం అనేది ఏ డైరెక్టర్కు తెలియదు, ఏ రచయితకు తెలియదనే చెప్పాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, దయ్యమును గూర్చినటువంటి ఊహాగానాలు అనేకమైన ఉన్నాయి సమాజంలో. అందులో దయ్యం అనేది ఏంటి అని మేధావులను అడిగినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, చచ్చిపోయిన వారు దయ్యాలవుతారు అంటున్నారు. చచ్చిపోయిన వారు దయ్యాలవుతారు అని దేవుని జ్ఞానంలో ఎక్కడ మనకు కనిపించదు. మనిషి మనిషిగానే పుట్టి భూమి మీద మనిషి జీవితం ముగిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరొక కొత్త చోటికి, కొత్త జీవితంలోనికి ప్రవేశిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ మనుషులు దయ్యాలవుతున్నట్టుగా దేవుని జ్ఞానంలో మనకు కనిపించదు. కాబట్టి మనిషి దయ్యంగా మారడు. దయ్యం వేరు, దాని పుట్టుక వేరు. కానీ ప్రపంచానికి తెలియక చచ్చిపోయిన వారు దయ్యాలవుతారని, దయ్యాలకు ఉండే స్థానం వేరని, సమాజానికి ఊరవతల ఉండే మనుషులను పాతి పెట్టే సమాధుల తోటలు అది ఉంటుందని, ఒక వికృతమైన రూపం ఉంటుందని, అది తెల్ల చీరతోనే తిరుగుతుందని, ఆడవాళ్ళ రూపం మాత్రమే దానికి ఇచ్చి ఒక భయంకరమైనటువంటి కొరలు కలిగిన పళ్ళతో దాన్ని చూపిస్తూ, వెంట్రుకలు విరబూసినట్టుగా చూపిస్తూ సినిమాల్లో అలా చూపించటం మూలన అనేక మంది దయ్యం యొక్క రూపం అదేనని నమ్ముతున్నారు ఇప్పటికీ. కానీ దేవుని జ్ఞానంలో చూస్తే అండి, దయ్యం యొక్క అందం వేరు, దయ్యం యొక్క అలంకరణ వేరు. తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటున్నాడు, నీవు ఎట్లు అలంకరింపబడితేవి అంటాడు. కాబట్టి దయ్యం అనేది వికృత రూపం కలిగింది అనటం అనేది అది ఊహ తప్ప అది నిజం కాదు. ఇక దయ్యమును గురించిన రహస్యాలు తెలియకపోతే చాలా ప్రమాదం అండి. సమాజంలో అనేక రోగాలు ఉంటాయి. కొన్ని రోగాలను గురించి ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. ప్రజలకు ఈ రోగాలను గురించి చెప్పకపోతే వారు ప్రమాదం బారిన పడతారని, చాలా నష్టపోతారని ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఆ రోగాల మీద శ్రద్ధ పెట్టి వీటి విషయంలో మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేస్తుంటారు. ప్రతి ఛానల్లో కానీ పేపర్లలో కానీ ఆ రోగాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. మనందరికీ తెలుసు, రోగాలను గురించి, కొన్ని రోగాలను గురించి మాత్రం ప్రకటన చేస్తుంటారు. ఆ రోగాలు మంచివి కాదని, ప్రజలకు ఒకవేళ అవి తగిలితే ప్రాణ నష్టం జరుగుతుందని ఆ నష్టాన్ని ముందుగానే గుర్తించిన ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేయటం మనకు తెలుసు. దయ్యమును గురించి కూడా తెలవటం చాలా అవసరమని దేవుడు ఈ దయ్యమును గురించి మనకు తెలపాలని చూస్తున్నాడు. సమాజంలో దేవుని పేరిట ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దేవుని పేరిట దేవాలయాలు, దేవుని పేరిట మసీదులు, దేవుని పేరిట చర్చిలు ఉన్నాయి. దేవుని గురించి చెప్పటానికి ఎన్నున్నాయి, కానీ దయ్యమును గురించి చెప్పేవి పాఠశాలలు లేవు, దేవాలయాలు లేవు, చర్చిల్లో చెప్పరు, మసీదుల్లో కూడా చెప్పరు. దయ్యమును గురించి చెప్పకపోవటం మూలాన చాలా నష్టం జరిగిపోయింది. ఇది ఇప్పటికీ చాలామందికి తెలియదు. అది గమనించిన దేవుడు ప్రపంచానికి
దయ్యమును గురించి బాగా తెలియాల్సిన అవసరం ఉందని గుర్తించి దయ్యమును గురించి రాయించాడు. అదేకైక గ్రంథం బైబిల్ ఒక్కటే. బైబిల్ ఒక్కటి మాత్రమే దయ్యమును గురించిన రహస్యాలన్నీ రాయించి మన చేతిలో పెట్టాడు దేవుడు. దయ్యమును గురించిన చెప్పే ఏ పాఠశాలలో కానీ ఏ యూనివర్సిటీల్లో కానీ ఏ దేవాలయాల్లో కానీ చెప్పరు, కానీ బైబిల్లో మాత్రం దేవుడు సవివరంగా రాయించడం జరిగింది. అందుకే దాని గురించి ఒక మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఆదాము నుండి ఇప్పటి వరకు దీని గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవటం మూలానే చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. మానవాళి మీద దాడులు చేస్తూ అది మనుషులందరినీ చెరపట్టుకుపోతుంది. కారణం దాని గురించి మనుషులు తెలుసుకోకపోవటమే ఈ నష్టానికి కారణం. 2వ అధ్యాయము మా ప్రకటన గ్రంథము 24వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అయితే తుయతయ్యరలో కడమవారైనా మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు. సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్న చోట మనకు చిన్న అక్షరాల్లో 4వ నంబర్ ఉంది, దాని కింద అర్థాన్ని చదవండి. సాతాను యొక్క లోతైన వాటిని అన్నాడు. అంటే సాతాను యొక్క లోతైన వాటిని గురించిన సంగతులన్నీ ప్రపంచానికి తెలియాలి. మనుషులకు సాతాను యొక్క లోతైన సంగతులన్నీ తెలియాలి. ఎందుకు తెలియాలి మనం ఆలోచించగలిగితే అండి, ఇది మానవాళి మీద కక్షతో ఉంది కనుక, ఇది మానవాళి మీద కోపంతో ఉంది, ఇది విరోధమైన పని చేస్తుంది సమాజంలో, అందరి మీద దాడులు చేస్తుంది, నేరాలు చేయిస్తుంది, అందరి చేత హత్యలు చేయిస్తుంది, అందరి చేత దొంగతనాలు చేస్తుంది. సమాజంలో లేని కొత్త కొత్త నేరాలన్నీ పుట్టిస్తుందండి. ఇవన్నీ సాతానే చేస్తుంది. అందుకే ఇవన్నీ ఎందుకు చేయిస్తుందో తెలియాలి అని అంటే దాని గురించిన లోతైన సంగతులన్నీ తెలుసుకుంటే కానీ ఆ రహస్యాలు మనకు తెలియవు. ఇక సాతాను యొక్క లోతైన సంగతులు ఎందుకు తెలుసుకోవాలో ఒక మంచి మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యములో మనం ఆధారాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అన్నాడు. ఫ్రెండ్ కాదు, స్నేహితుడు కాదు, మనకి విరోధి అన్నాడు. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అపవాది మనకి ఎవరంట? విరోధి. ఏంటి అపవాదికి మనకు మధ్యలో ఉన్న విరోధాన్ని మనం ఆలోచించగలిగితే, ముందుగా ఆ విషయాన్ని కూడా చదవండి, చదవండి పూర్తిగా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు. తిరుగుతున్నవాడు మన మధ్యలో తిరుగుతున్న వాడి కదలికలను గుర్తించటం లేదు, కానీ సమాజము అవతల ఊరవతల ఎక్కడో సమాధుల్లో ఉంటారని సినిమాలను చూసి అందరూ ఊహించుకుంటున్నారు, ఊహల్లో ఉండిపోయారు. కానీ అది మాత్రం తన మన మధ్యలోనే తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అందరిని మింగేస్తూ ఉందంట. కానీ మనుషులు మింగివేయబడుతున్న ఏమనుకుంటున్నారంటే, అది మన మధ్యలో ఉండదు, అది ఊరికి అవతల శ్మశానంలో మాత్రం ఉంటుంది అనుకుంటున్నారు, ఊహల్లో ఉన్నారు. కానీ దయ్యం ఇప్పటికీ ఆదాము నుండి అనేక మందిని మింగేసే పనిలో ఉంది. మానవాళి మీద ఎందుకు విరోధం, ఎందుకు మనకు దానికి శత్రుత్వం అన్నది మనకు తెలియాలండి. ఎందుకు ఇంత కక్షతో ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుతుందో మనకు తెలియాలండి. ఈ విషయం తెలియకపోతే చాలా నష్టం ఉంది ప్రియులారా. రోగాలను గురించి తెలుసుకోకపోతే చిన్న నష్టం, బ్రతుకున్నంత సేపే ఆ నష్టం, చనిపోతే మరో నష్టం ఏమి లేదు మనకు. రోగంతో చనిపోయినా పర్వాలేదు. కానీ అదే గనక దయ్యమును గురించిన లోతైన సంగతులు తెలుసుకోకుండా చచ్చిపోతే మాత్రం ప్రాణనష్టం కాదండి, ఆత్మ అనేది నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతుంది.
అది ఎంతకాలం మనకు తెలుసు, యుగ యుగాలు. చూసిన అంతకంటే పెద్ద నష్టం అంటే ఏముంది చెప్పండి? అరవై ఏళ్ళ జీవితంలో ఈ శరీరంతో బ్రతికుండే కాలంలో అంత పెద్ద నష్టం అంటూ ఏమీ లేదు. పెద్ద నష్టం దయ్యమును గురించి తెలుసుకోకపోతేనే. దయ్యమును గురించి తెలుసుకుంటే మన ఆత్మను నిత్యాగ్ని దండనకు గురి కాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. అందుకే అంత పెద్ద నష్టం ఉందనే దేవుడు ముందు జాగ్రత్తగా మీ మధ్యలోనే తిరుగుతున్నాడు జాగ్రత్త అని చెప్పాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు అని జాగ్రత్త చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏంటి ఈ విరోధం అన్నది మనం తెలుసుకోవటానికి ముందు, విరోధి అన్నాడు అని అంటే మనకు శత్రువు అన్నాడు అంటే శత్రువును గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ప్రతి చిన్నవాళ్లకు పెద్దవాళ్ళందరికీ తెలుసు. శత్రువు ఎప్పుడు మనల్ని దెబ్బ కొట్టాలని, మనల్ని నాశనం చేయాలని చూస్తుంటాడు, మన కదలికలన్నింటినీ గమనిస్తుంటాడు. శత్రువు మన నాశనం చేయాలని ఎంత కోరుకొని వాడు మన కదలికలు చూస్తాడో వాడు మనకు శత్రువు. గనక దయ్యమును గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శత్రు దేశమును గురించి మనం ఆలోచిస్తే, ఉదాహరణకి పాకిస్తాన్ అనుకోండి, అలాగే ఇజ్రాయెల్, ఆ తర్వాత పాలెస్తీనా, ఈ రెండు దేశాల్లో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ వారు కూడా ఇండియా వారి మీద కన్నేసి పెడుతుంటారు, ఇండియా వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద కన్నేసి పెడుతుంటారు. ఎప్పుడు వారి వివరాలు సేకరిస్తూనే ఉంటారు, ఎప్పుడు ఆ దేశమును గురించిన వివరాలు తెలుసుకుంటూనే ఉంటారు. కారణం, ఏ క్షణాన్నైనా ఎప్పుడైనా మనకు నష్టం తలపెట్టొచ్చు అని మరి ప్రభుత్వాధికారులందరూ కూడా ప్రధానమంత్రితో సహా అందరూ మంత్రులు కూడా అప్రమత్తంగా ఉంటుంటారు. విదేశాంగ మంత్రులందరూ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు, భారతదేశంకు నష్టం కలగకుండా. అయితే ఒక శత్రు దేశము యొక్క కదలికలు తెలుసుకోవటానికి ఎంత అప్రమత్తంగా ఉంటారో, దయ్యము మనకు శత్రువు కనుక ఇప్పుడు దయ్యమును గురించిన విషయాలన్నీ తెలుసుకోవటం చాలా అవసరం మనకు. లేకపోతే దెబ్బతింటాం మనం, దాని చేతిలో దెబ్బతింటాం. అది మన నాశనాన్ని కోరుకుంటూ మన మధ్యలోనే తిరుగుతుంది కనుక దాని గురించి అన్నీ తెలుసుకోవాలి. అది ఎలా ఉంటుంది, అది ఎలా తిరుగుతుంది, ఎలా మనకు నష్టం కలిగిస్తుంది అనేది అన్నీ తెలుసుకోవాలి. ముందు పుట్టుక నుంచి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఈ దయ్యం, ఏంటి మనకు శత్రుత్వం, దయ్యానికి మనకు శత్రుత్వం ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది ఈ శత్రుత్వం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక దయ్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించి మనం ఆలోచిస్తే, ఇది మానవాళి యొక్క మనుగడ ప్రారంభము కాకముందే పరలోకమందున్న దేవుని చెంత ఒక దూతగా పుట్టింపబడింది. దేవదూతలలో ఒక దూతగా పుట్టింపబడింది. ఈ దేవదూతల యొక్క పుట్టుక ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. మీరు ఆ పాఠం వినేసి ముందుకొచ్చిన వాళ్ళే. ఇక దేవదూతల పుట్టుక ఎలా జరిగింది? దేవుడు కలుగుగాక అంటే మాట ద్వారా కలిగించబడ్డాయి. దీనికి సంబంధించిన ఆ రెఫరెన్స్ మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 148:5 చూద్దాం. యెహోవా ఆగ్నేయగా అవి పుట్టెను. యెహోవా ఆగ్నేయగా పుట్టాయి దూతలన్నీ కూడా. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే దూతలను గురించి మాట్లాడుతున్నాడు. ఆ దూతలు ఎలా పుట్టారో ఆ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా ఆగ్నేయగా ఈ దూతలు పుట్టారు అని తెలుసుకుంటున్నాం. ఎంతమంది పుట్టారో కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 5:11 చూద్దామండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎంతమంది అంటే దూతలు కోట్ల కొలది. కోట్ల కొలది దూతలలో ఒక దూత మాత్రమే అండి మన విరోధి. ఇప్పుడు మనం విరోధిగా చెప్పుకుంటున్న మన పాఠములో ఉన్న విలన్, ఇతను ఒకప్పుడు దూతలలో ఒక దూత మాత్రమే. ఎన్ని దూతలు?
కోట్ల కొలది. ఈ కోట్ల కొలది దూతలలో వర్గాలున్నాయి. దేవునికి పనిచేసే దూతలు, యుద్ధం చేసే దూతలు, సమాచారాన్ని తీసుకొని వెళ్ళే దూతలు, ఇలా నిత్యము దేవుని దగ్గరే ఉంటూ గానా ప్రతిగానాలు చేసే దూతలు, దూతల్లో ఎన్నో పనులు. ఆ పనులు చేసే వాళ్లకు ఒక నాయకుడు. ఇలా దేవదూతలలో అనేక మంది, కోట్ల మంది అయితే ఆ పనులు విభాగించటం జరిగింది. ఆ విభాగింపబడినటువంటి పనులకు ఒక్కొక్క పనికి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు. అపవాది కూడా ఒక మంచి నాయకత్వం వహించే దూతగా ఉందండి. మంచి నాయకత్వం కలిగిన దూతగా, మంచిగా వెలసిల్లిన దూతగా బైబిల్లో మనకు కనిపిస్తుంది ఈ దూత. అయితే ఉన్నట్టుండి దూతలో ఒక దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం దీనికి కలగటం, దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోవటం, దేవుని మీదకే యుద్ధం చేసేదిగా మారిపోవటం జరిగింది. దూతగా ఉన్నది ఈ దూత, ఒక నాయకుడిగా ఉన్న ఈ దూత దేవుని మీదకే తిరుగుబాటు చేసిందండి. అయితే ఎందుకు ఇవన్నిటికీ కారణాలు ఏంటి మనం ఆలోచించగలిగితే, దూతలో ఉన్నట్టుండి ఎందుకు ఈ దుర్బుద్ధి పుట్టింది, ఎందుకు అనుకోకుండా తనను తాను హెచ్చించుకోవటం, దేవుని మీదకే తిరుగుబాటు చేయటం, ఇవన్నీ జరగటానికి మూలమేంటి అని మూలాల్లోకి వెళితే ఆ మూలం ఏంటో ఒక్కసారి మనం హెబ్రీ పత్రిక 5వ వచనాన్ని చూద్దామండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా అంటున్నాడు. ఏమని చెప్పలేదట దూతలతో దేవుడు? ఏమని చెప్పలేదు? కుమారులు మీరు అని చెప్పలేదు. కుమారులు మీరని దూతలతో చెప్పలేదు, కానీ మనతో మాత్రం చెప్పాడు. మనతో కుమారులు మీరు అని చెప్పటం, దూతలతో మాత్రం మీరు సేవకులు మాత్రమే, కుమారులు కాదని చెప్పటం, అక్కడే ఆరంభమైంది దానికి. కుమారులు అని మనల్ని చెప్పటం, దేవదూతలను మాత్రం సేవకులుగా మాత్రమే గుర్తించటం, మీరు సేవ మాత్రమే చేయాలనటం, ఇవన్నీ కూడా తిరుగుబాటు కారణమయ్యాయనే చెప్పాలి. ఇక కుమారులు మనమైతే, దూతలు కేవలం సేవకులు. ఇక దూతలకి దేవుని యొక్క ఆస్తి మీద హక్కులు లేవు అన్నది ఒక కారణం. మనకు పిల్లలుంటారు, వారసులు, ఇంట్లో పనివాళ్ళు కూడా ఉంటారు, చాలామంది పనివాళ్ళని పెట్టుకుంటారు. పనివారికి మీరు ఆస్తిని రాసిస్తారా, లేక మీ వారసులుగా మీ గర్భాన పుట్టిన మీ పిల్లలకు రాసిస్తారో మీరే చెప్పాలి. ఎవరికి రాసిస్తామండి? మన కుమారులకే రాసిస్తాం. మన వారసులకు, మన తదనంతరం వాళ్ళకే చెందాలి ఆస్తి, వాళ్ళకే రాసిస్తాం. అయితే మనము ఏ విధంగా అయితే మన వారసులకే మన ఆస్తిని చెందటం అని చెందాలి అని కోరుకుంటామో, ఇష్టపడతామో, దేవుడు కూడా ఆ పరలోక సింహాసనాన్ని మాత్రం దూతలకు ఇవ్వటానికి ఇష్టంగా లేడు. దూతలకు ఇవ్వటానికి ఇష్టం లేక కుమారులకే ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవటం, దూతలతో చెప్పటం అని జరిగిపోయాయి. చూడండి 2వ అధ్యాయం 5వ వచనం వెబ్రీ పత్రిక. మనము మాట్లాడుచున్న రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. మనము మాట్లాడుకుంటున్నామే, మాట్లాడుకోవటమే కాదు, ఆ పరలోకం కోసం చాలా కష్టపడుతున్నాం. ఆ పరలోకానికి వెళ్ళటానికి చాలా మనం శ్రమలు పడుతున్నాం, మంచి నిరీక్షణ కలిగి ఉన్నాం, భక్తిని కొనసాగిస్తున్నాం. దేవుడు వాక్యంలో చెప్పినట్టుగా ఆ లోకం వెళ్ళటానికి ఎన్ని శ్రమలు అనుభవించాలి అవన్నీ అనుభవిస్తున్నాం. ఇంత శ్రమ పడుతున్నది ఆ లోకం వెళ్ళటానికే. అయితే మనం వెళతాం, దేవుడు చెప్పాడు గనక మనమైతే వెళతాం. కానీ రాబోవు, ఆ మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము దూతలకు లోపరచలేదు, మనకు మాత్రమే లోపరిచాడు. ఎందుకు ఇవ్వనన్నాడు మనం ఆలోచించగలిగితే, అక్కడే ఆ పైన చదవండి,
మొదటి అధ్యాయం 14వ వచనం ఇదిగో అన్ని ఆ చివరి మాట 13వ వచనంలోని చివరి లైన్ చదవండి. ఆ 13వ వచనంలోని మొదటి అధ్యాయము 13వ వచనంలోని చివరి లైన్ అని దూతలలో ఎవని గూర్చి అయినను నా కుడిపార్శ్వమున కూర్చుండుము ఈ సింహాసనం మీద అని దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? ఎందుకు చెప్పలేదు అంటే ఇదిగో ఈ దూతలందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు పనివారికి పరలోకము ఇవ్వనన్నాడు. ఇందులో అన్యాయం ఏముంది చెప్పండి? మీ ఇంట్లో ఒక న్యాయం, దేవునికి ఒక న్యాయం ఉంటుంది చెప్పండి. మన ఇంట్లోనైతే మనం పనివారికి ఆస్తిని ఇవ్వం, మన కుమారులకే ఇస్తాం, ఇదే న్యాయం. మనకు పుట్టిన పిల్లలకు, మన వారసులకే మన ఆస్తిని రాసి ఇవ్వటం న్యాయం అయితే, పరలోకమందున్న దేవునికి మనము ఆత్మను పంచుకొని పుట్టిన పిల్లలం మనమంతా. పిల్లలమైన మనకు ఎప్పుడైతే ఆ సింహాసనము మీకే అని దేవుడు ప్రకటించాడో, సేవకులుగా ఉన్న దూతలకి ఆరంభమైంది. ఆ ఒక నాయకుడిగా వెలసిల్లుతున్న దూతలలో ఆరంభమైంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్న నాకు ఇవ్వని సింహాసనము నిన్నగాక మొన్న వచ్చిన నా ఆయన పిల్లలకు మాత్రమే సింహాసనం ఇస్తాడట. ఆ పరలోకాన్ని నాకు ఇవ్వనంటున్నాడు. ఆరంభమైందండి. దీన్ని ఏమనాలో మన భాషలో మీరే చెప్పాలి. ఏమంటారు దీన్ని? అంటే మన సింహాసనం మనకిస్తే, మన తండ్రి మనకు దక్కాల్సింది మనకిస్తే దానికేంటండి కక్ష? ఆలోచించండి మీరు. ఈగో అంటే కడుపు మంట ప్రారంభమైంది అక్కడే. ఎప్పుడైతే అది కడుపు మంటతో ఉందో రగిలిపోతుంది, ఒక దినం కోసం ఎదురు చూస్తుంది, అనేక మందిని సైన్యాన్ని సిద్ధం చేసుకుంది, తన వైపుకు తిప్పుకుంది. చూసారా? ఇన్ని కోట్ల సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము ఆయన దగ్గర ఉంటూ, అయినా మనకు పరలోకము లేదు, ఆ సింహాసనం లేదు. కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ రాసేవాళ్ళు మాత్రము బాగా రాసుకోండి. ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ నవ్వుకుంటూ కూర్చోండి, మాట్లాడుకుంటూ కూర్చోండి. ప్రిలారా, కోట్ల సంవత్సరాలుగా సేవ చేస్తున్న నాకు మాత్రం సింహాసనము ఇవ్వడట. నిన్నగాక మొన్న వచ్చిన ఆయన పిల్లలకు సింహాసనము ఇస్తానంటున్నాడు అని కడుపు మంటతో రగిలిపోయి అనేక మందిని తన వైపుకు తిప్పుకొంది, సైన్యాన్ని సిద్ధం చేసుకొని తిరుగుబాటు జెండను ఎగరవేసింది. ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో, ఆ తిరుగుబాటు చేసిన వెంటనే దేవుడు యుద్ధం చేసే దూతలను పిలిచాడు, మీకాయేలును, దాని సైన్యాన్ని. దేవుని పక్షాన నిలబడి అక్కడే ఉన్న మీకాయేలును పిలిచి యుద్ధం ప్రకటించాడు దేవుడు. ఆ యుద్ధంలో ఓడిపోయిందండి. పరలోకములో యుద్ధంలో ఓడిపోవటం, భూమి మీద పడద్రోయబడటం అన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, చరిత్ర అంతా మనం చూసినప్పుడు, పరలోకపు చరిత్ర తిరగవేస్తే యుద్ధానికి కారణము నీవే, దానిలో కడుపు మంట పుట్టడానికి కారణం కూడా నీవే, మనమే. ఏంటి మన మీద కక్ష? సింహాసనము మనకు దక్కటం, దానికి దక్కకపోవటం. సింహాసనం మనకి ఇస్తానని చెప్పటం, దానికే ఇవ్వకపోవటం. అంటే పరలోకములో యుద్ధానికి కారణము మనమే, పరలోకములో అపవాది పుట్టటానికి కారణము మనమే. ఒకప్పుడు దూతగా ఉన్న, దేవుని సేవకులుగా ఉన్నటువంటి దేవదూతలోనే ఈ దుర్బుద్ధి కలగటం, మనకు సింహాసనము ఇవ్వాలనుకున్నప్పుడే ఆ బుద్ధి కలిగింది. అప్పుడే తాను తిరుగుబాటు చేసి యుద్ధం చేయటం, యుద్ధము చేయగలిగిందంటే మీరు ఆలోచించండి. దానికి ఏమాత్రం దేవుడు అంటే కూడా భయం లేకుండా పోయింది. దాని యొక్క శక్తిని ప్రపంచం గుర్తించలేదు. ఇప్పటికీ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న రాజులకు కూడా దాని శక్తి తెలియదండి. పక్కనున్న దేశం యొక్క ప్రధానమంత్రిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. పక్కనున్నటువంటి దేశానికి రాజును గురించి ఆలోచిస్తారు.
కానీ ఈ దయ్యమును గురించి దాని శక్తిని గురించి మాత్రం ఎవరు అంచనా వేయలేకపోయారు. దేవుని మీదకే తిరుగుబాటు చేసింది అని అంటే ఎంత భయం లేకుండా ఉందో మీరు ఆలోచించండి. దాని శక్తి ఎంతటిదో మీరు ఆలోచించండి. దేవుని మీదకి తిరుగుబాటు చేయాలి అంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఆఫ్టర్ ఆల్ కలుగుగాక అంటే మాట చేత కలిగిన దేవదూత దేవుని మీదకి తిరుగుబాటు చేసింది అంటే దాని శక్తి అంచనా వేయచ్చు మనం. అనేక మందిని సైన్యాన్ని సిద్ధం చేసుకుంది, యుద్ధం చేయగటానికి కూడా సిద్ధపడిందంటే మీరు ఆలోచించండి. దాని శక్తిని చిన్నగా అంచనా వేయటానికి లేదు. ఇక వెంటనే యుద్ధం చేసింది, యుద్ధములో పరాజయం పాలైపోయింది, భూమి మీదకి పడద్రోయబడిందండి, పడద్రోయబడింది. ఇక ప్రారంభములో దాని మనసులో పుట్టిన పాపమును గురించి మనం ఆలోచిస్తే యెషయా గారి ద్వారా దేవుడు రాయించిన మాట యెషయా గ్రంథం, దాని మనసులో పుట్టినటువంటి పాపం. యెషయా గ్రంథం 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టమును వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును ఎచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కదును, మహోన్నతుడైన దేవునితోనే నన్ను సమానుడిగా చేసుకొందును అని. చూసారండి, మనసులో అనుకుందది, ఇంకా బయటికి క్రియ కూడా జరగలేదు. దేవుడు గుర్తించేశాడు. ఎప్పుడైతే మనసులో ఊహించుకుందో దేవుని కంటే గొప్పగా ఇలా ఆరంభమైందో ఆలోచన దేవుడు గుర్తించాడు. మీకాయలను పిలిచాడు, మీకాయలను పిలిచి వెంటనే యుద్ధం ప్రకటించాడండి. జాగ్రత్తగా ఇవన్నీ మీరు దయ్యము యొక్క పుట్టుకొన గురించి అడిగినప్పుడు రాయవలసినటువంటి రెఫరెన్స్ నోట్ చేసుకోండి. మీరు అంత పాఠాలు విన్న ముదురులేని కూడా తెలుసు, అయినా మీరు రాసుకోక తప్పదు. ఓకే, ప్రకటన గ్రంథం 12:7 అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. అదండి, ఎప్పుడైతే పరలోకములో పరాజయం పాలైపోయిందో భూమి మీదకి పడద్రోయబడింది. పడద్రోయబడిన తర్వాత తన పనిని ఆపుకుందా అనంటే అక్కడ ఏ సింహాసనం అయితే తనకు దక్కలేదో భూమి మీదకి పడద్రోయబడిన తర్వాత ఎవరికైతే సింహాసనం ఇస్తానని దేవుడు కోరుకున్నాడో వాగ్దానం చేశాడో ఆ సింహాసనము వారికి దక్కకూడదు అన్న కక్షతో మన మీదకి బయలుదేరింది. ఇప్పుడు ఎందుకు మనకు దానికి విరోధము మనకు అర్థమైపోయింది. విరోధానికి మూలం ఏంటండి? దయ్యానికి మనకు విరోధము, ఆ విరోధానికి మూలం ఏంటి? ఆ పరలోక సింహాసనం మనకు ఇవ్వటమే. ఇక పరలోకం దానికి దక్కలేదు కనుక మనకు కూడా దక్కకూడదన్న కక్షతో బయలుదేరింది. ఇదండి శత్రుత్వం. మనకు దానికి మధ్యలో భూమి మీద ఉన్న ఆస్తుల తగాదాలు కాదు, మనకు దానికి ఉన్న తగాద భూ సంబంధమైనది ఏం కాదు, పరలోక సింహాసనమే వచ్చింది. అసలైన తగాద అదే. ఆ సింహాసనం తనకి ఎలాగూ దక్కదు గనక మనకు కూడా దక్కకూడదు అని అలా ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని తరతరాలుగా మింగేస్తూనే వస్తుందండి. ఆదాము నుండి ఆరంభించింది మింగటం. ఏదేనో తోటలకు వెళ్ళిపోయింది, అవ్వమ్మని ప్రారంభంలో మింగేసింది, తర్వాత ఆదామును మింగేసింది, వారి గర్భాన్న పుట్టిన కయ్యూను మింగేసింది. ఇలా అనేక మందిని మింగేస్తూనే వస్తుంది, ఎవరిని వదలటం లేదు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని చెరపట్టుకొని తాను తనతో పాటు తీసుకెళ్లాలని చూస్తుందండి. ఇది దయ్యముకి మనకి ఉన్న మధ్యలో ఉన్న కక్ష, విరోధం. ఆ విరోధానికి మూలము సింహాసనమే.
ఆ సింహాసనముతో మనకి ఎలాగూ దక్కకూడదన్న కక్షతో ఇలా ఒకరి తర్వాత ఒకరిని అలా పాడు చేస్తూనే ఉంది, ఒకరి తర్వాత ఒకరిని దారి మళ్ళిస్తూనే ఉంది. ఎవరు పరలోకం వెళ్ళకూడదు, అందరితో నేరాలు జరిగించాలి. ఎంత భక్తుడు అనుకుంటున్నాడో ఆ భక్తుడిని కూడా పడగొట్టాలి. ఆయనకు ఒక్కరు కాక ఒకరు మిగలకూడదు దేవునికి. చూసారా, దేవుడికి మనకి మధ్యలో ఎలాంటి బంధం ఉండకూడదు, కనెక్షన్ తీసేయాలని ప్రారంభించింది. అని అది సఫలమవుతూనే ఉంది సమాజంలో. ఒక్కొక్కరిని ఇలా పాడు చేస్తూ చివరికి పౌలుగారి కాలం వచ్చేటప్పటికీ మనుషుల పరిస్థితిని ఎలా దిగజార్చిందో ఒకసారి చూడండి. పౌలుగారి కాలం వచ్చేటప్పటికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేయుచున్నది. కళ్ళు పోయాయి. ఇక కళ్ళు పోయిన వాడికి మార్గము చూడటం ఎంత కష్టమో, మార్గం గుండా వెళుతూ గమ్యానికి చేరటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కళ్ళు లేకపోతే చాలా కష్టం మనం ప్రయాణం చేయటం. మన మార్గం సరిగా చూడలేం, గమ్యానికి చేరుకోలేం. అంటే ఇప్పుడు మన మార్గాన్ని చక్కగా కొనసాగించాలి అంటే, ఈ ప్రయాణం చేయాలి అని అంటే, గమ్యానికి చేరుకోవాలంటే ప్రధానమైన అవయవాలు ఏంటండి? కళ్ళే. అందుకే మనుషుల యొక్క కళ్ళు పాడు చేసిందండి. బాహ్యనేత్రాలను కాదు అది పాడు చేసింది. ఈ బాహ్యనేత్రాలతో ప్రపంచ ప్రయాణం చేయగలం. పరలోక ప్రయాణం చేయాలంటే బాహ్యనేత్రాలు పనికిరావు. లోకంలో ఉన్న అందాలను చూడటానికి పనికొస్తాయి. లోకంలో ఈ ప్రయాణానికి పనికొస్తాయి ఈ బాహ్యనేత్రాలు. మనోనేత్రాలను దెబ్బతీసింది అది. మనోనేత్రాలను దెబ్బతీస్తే ఏంటి? మనోనేత్రాలను దెబ్బతీస్తే పరలోకానికి మన ప్రయాణము సాగదు. మన ప్రయాణం కష్టమవుతుంది. మధ్యలోనే దారి మళ్ళుతాం. ఎక్కడికో వెళ్ళవలసిన మనం మరొక చోటికి వెళ్ళిపోతాం. అందుకే మనోనేత్రాలను దెబ్బతీసిందండి. మనుషుల మనోనేత్రాలను దెబ్బతీసి పరలోకానికి చేరకుండా చేస్తుంది అది. తాను మాత్రం మన మధ్యలోనే ఉండే ఇలా దారి మళ్ళిస్తున్నా, అందరూ దయ్యమును గురించి ఎక్కడ వెతుకుతున్నారు? బయట వెతుకుతున్నారు. శ్మశానంలో ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. అది మనుషుల ఊహ. కానీ దయ్యం అనేది మన మధ్యలోనే ఉంటూ తన పని తాను చేసుకుంటుంది. అది మాత్రం మనుషుల మీద పై చేయ సాధించిందని చెప్పాలి. ఆదాము నుండి ఇప్పటి వరకు అనేక మందిని నరకానికి తీసుకెళ్ళిందండి, పరలోకం వెళ్లకుండా చేసిందండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, చివరగా మనం ఆలోచిస్తే దయ్యం యొక్క ఉనికిని గురించి, దయ్యం రాకపోకలను గురించి, దయ్యం యొక్క కదలికలను గురించి మనం పసిగట్టకపోతే ఇంతకు ముందు అనేక మంది వెళ్ళినట్టు మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. అందుకే మన జీవితాలను మనం కాపాడుకోవాలి అంటే ముందు దయ్యమును గురించిన రహస్యాలన్నీ మనకు తెలియాలి. అది పుట్టింది మాట చేత, ఒక దూతగా పుట్టింది. దూతగా పుట్టిన అది సేవకుడిగా మాత్రమే ఉంది దేవుని తీచంత. సేవకుడిగా ఉన్న దూత అది పరలోక సింహాసనము దానికి దక్కదన్న వార్త ఎప్పుడైతే విన్నదో మన దగ్గరికి బయలుదేరి వచ్చింది. పరలోకములో అక్కడ ఓడిపోవటం, ఏకకాలంలోనే మరల భూమి మీదకి రావటం, ఎవరికైతే సింహాసనం ఇస్తానని దేవుడు కోరుకున్నాడో, వాగ్దానం చేశాడో, వారికి అనగా మనకు సింహాసనం దక్కకుండా చేయాలన్న తపనతో మన మధ్యలోనే తిరుగుతూ స్థైర్య విహారం చేస్తుంది. ప్రపంచం మాత్రం హాయిగా నిద్రలో ఉంది. గుర్తించలేదు దాని కదలికలు. ప్రపంచానికి ఒకవైపు జోలపాట పాడుతుంది, ఒకవైపు తన పని అది చేసుకుంటుంది. నిద్రలో ఉన్న వాడికి ఏం చేసినా ఏం తెలియదు. చక్కగా నిద్రపోతున్న వారి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి తెలియకుండానే వచ్చేస్తుంటారు చాలా సందర్భాల్లో. దయ్యం కూడా అలాగే దోచుకుంటుందండి, మనం అలాగే మోసగిస్తుంది. మనల్ని మాత్రం నిద్రలో పుచ్చి నిద్రపుచ్చింది. అందరూ నిద్రలోకి వెళ్ళిపోతే అది మాత్రం
తన పనిని తను సాఫీగా జరిగించుకుంటుంది. ఇది ప్రపంచానికి తెలియని రహస్యమనే చెప్పాలి. మన దగ్గర బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడుకునే పాఠాలన్నీ కూడా ప్రపంచానికి తెలియనియే ఉంటాయండి, ప్రపంచం ఎరగనియే ఉంటాయి. శాస్త్రం ఎరగని సత్యాలు అన్న పాఠం మీరు ఏమైనా ఉంటారు. ఎవరికి ఎవరికి తెలియదట? శాస్త్రవేత్తలకే తెలియదు. శాస్త్రవేత్తలకు తెలియని రహస్యాల్లో ఇదొక రహస్యమే. శాస్త్రవేత్తలకు భూమి మీద ఉన్నవన్నీ గురించి చెప్పగలరు. వాళ్ళు కనిపించే వస్తువుల యొక్క రహస్యాలన్నీ చెప్పగలరు, కానీ దయ్యం యొక్క రహస్యాలు చెప్పలేరు. ఎందుకంటే ఇది కనిపించనిది, ఇది కనిపించకుండానే ఉంటుంది. ఇది కనిపించని అదృశ్య శక్తిగా ఇది ప్రపంచాన్ని మోసగిస్తుంది. కాబట్టి ఈ అదృశ్య శక్తిని జయించాలి అంటే దాని లోతైన రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలి. దాని లోతైన రహస్యాలన్నీ మనం తెలుసుకుంటే కానీ మనం పరలోకం వెళ్ళలేము, దాన్ని జయించలేము. దాన్ని జయించకపోతే మనకు పరలోకము కూడా దక్కదు. జాగ్రత్త, పరలోకము వెళ్ళాలి అని అంటే ముందు మనము దాన్నే జయించాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళందరూ చేయవలసింది భూమి మీద దాన్ని జయించటమే చేయాలి. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. జయించువానికే సింహాసనము. ఇది వాగ్దానం చేశాడని నేను ఊరికే వస్తుంది అనుకోకూడదు. సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన సింహాసనం కూడా దక్కాలి అని అంటే ఏం చేయాలి? భూమి మీద సాతానును జయించాలి. సాతానును జయించకపోతే సింహాసనం దక్కదు. ఇప్పుడు సాతాను జయించాలంటే మనకు ఉండవలసింది, తెలియాల్సింది ఏంటి? దానిని గురించిన లోతైన రహస్యాలన్నీ తెలిసి ఉండాలి. దాని రహస్యాలు తెలియకపోతే దాన్ని జయించలేము, దాన్ని జయించకపోతే సింహాసనమును సాధించలేము. చూసారా? సింహాసనం చేరుకోవాలి అంటే మధ్యలో యుద్ధం ఉంది. అంటే పరలోక యుద్ధముల గురించే మనం చదువుకుంటున్నాం, మర్చిపోతున్నాం. అక్కడ యుద్ధం ఉంది, ఇక్కడ కూడా యుద్ధం ఉంది. అక్కడ మికాయేలుతో దాని సైన్యంతో యుద్ధం ఉంది దానికి, కానీ భూమి మీద యుద్ధము మికాయేలుతో కాదు. ఎవరితో? ఎవరితో అండి? మనతోనే, మనతోనే యుద్ధం ఉంది. అందుకే జయించువానికే సింహాసనం అన్నాడంటే జయించవలసింది ఎవరు? మనమే. జయించాలి అని అంటే యుద్ధంలో జయించటానికి అవసరమైనవి శత్రువును గురించినవన్నీ తెలిసి ఉండాలి. వాడి బలాలు తెలియాలి, వాడి బలహీనతలు కూడా తెలిసి ఉండాలి. ఎక్కడ కొడితే పడిపోతాడో తెలిసి ఉండాలి. రింగ్లోకి దిగిన తర్వాత బాక్సింగ్ ప్లేయర్స్ ఎక్కడ కొడితే పాయింట్స్ వస్తే అక్కడే కొడుతుంటారు. పాయింట్స్ రావనుకోండి కొన్ని చోట్ల కొడితే అక్కడ కొట్టడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావలసింది విజయం. విజయం రావాలి అని అంటే పాయింట్స్ ఎక్కువ రావాలి. పాయింట్స్ రావాలి అంటే ఎక్కడ కొడితే పాయింట్స్ వస్తాయి అక్కడ కొట్టడానికే చూస్తుంటారు. అందుకే ఇదిగో విజయానికి, విజయానికి మరి ఎక్కడ అపవాదిని కొడితే మనకు విజయం సాధ్యమవుతుందో తెలుసుకోవాలి. దాని బలాలు తెలుసుకోవాలి, దాని బలహీనతలు కూడా తెలుసుకోవాలి. అది మనల్ని దెబ్బ కొట్టకుండా ఒకవైపు జాగ్రత్త పడుతూనే మనం దాన్ని దెబ్బ కొట్టాలి. అందుకే ఇవన్నీ బైబిల్లో మాత్రమే ఉంటాయి. ప్రపంచ పుస్తకాల్లో కనిపించవు, సినిమాల్లో కూడా దొరకవు. అందుకే ఇది ప్రపంచం ఎరగని రహస్యం, దయ్యమును గురించిన రహస్యాలు. కాబట్టి ఈ దయ్యమును గురించిన దాని పుట్టు పూర్వోత్తరాలు కానీ, దయ్యము యొక్క ఉనికి, దాని రాకపోకలు కానీ, ఇవన్నీ బైబుల్లో మాత్రం దేవుడు మన కోసమే, మన విజయం కోసమే ఆశించి రాయించాడు ఇవన్నీ. కాబట్టి దాన్ని జయించాలి అంటే దయ్యం యొక్క రహస్యాలన్నీ తెలుసుకుంటూ యుద్ధం జరిగించాలి. దాన్ని జయించి సింహాసనాన్ని సాధించుకోవాలి. ఇది దేవుడు మన కోసం ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఓకే, ఇంకేదైనా అనుమానం ఉన్నా తర్వాత అడగొచ్చు, ప్రార్థించుకుందాం.